టైం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేం. అందుకే టైం బాగున్నప్పుడు ఓవర్ యాక్టింగ్ చేయకూడదు, కళ్ళు క్రిందికి చూడాలి, ఒళ్ళు అదుపులో ఉండాలి అంటారు మన పెద్దవాళ్ళు. ఇప్పుడు ఆ సామెత నేషనల్ క్రష్కు బాగా సూట్ అవుతుంది అనిపిస్తుంది. రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఓ అందాల బొమ్మ, హాట్ బ్యూటీ, క్యూట్ గర్ల్, ఇలా ఎన్ని చెప్పినా తక్కువే. సినీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా రష్మికలో ఉన్న నటన క్వాలిటీసు, ఎక్స్ప్రెషన్స్, అమాయకత్వం అందరికీ ఉండవు. అదో స్పెషల్ టాలెంట్. సినీ ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ టైంలోనే బడా స్టార్ సినిమాలో అవకాశాలు దక్కించుకుంటూ టాప్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోవడమే కాకుండా టాలీవుడ్లోనే హయ్యెస్ట్ రెమ్యునేషన్ తీసుకుంటూ హీరోయిన్లో ఒక్కరిగా నిలిచింది. ఈ బ్యూటీ ఇప్పుడు ఒక్కొక్క సినిమాకు 3 నుంచి 4 కోట్లు పారితోషికం పుచ్చుకుంటుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ప్రజెంట్ అమ్మడి చేతిలో 5 బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దూసుకుపోతున్న రష్మికకు డైరెక్టర్ సుకుమార్ మైండ్ బ్లాక్ షాక్ ఇచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజానికి రష్మిక పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంది. సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప సినిమాతోనే. అయితే పుష్ప పార్ట్1కు యావరేజ్ పారితోషికం అందుకున్న ఈ బ్యూటీ ఆ సినిమా హిట్ అవ్వడంతో పుష్ప 2కి కొత్త కండిషన్ పెట్టడమే కాకుండా రెమ్యునరేషన్ డబుల్ చేయమని డిమాండ్ చేసిందట. వరుస ఆఫర్లు రావడంతో క్రేజ్ పెరిగిన రష్మికకు బలుపు కూడా పెరిగిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రష్మిక బిహేవియర్ నచ్చని సుకుమార్ పార్ట్2లో తను రాసుకున్న స్క్రిప్ట్ను చేంజ్ చేస్తూ శ్రీవల్లి క్యారెక్టర్ను చంపేసి బన్నీకి 2వ భార్యగా ఫారెన్ బ్యూటీని దింపబోతున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే రష్మికకు భారీ లాసే అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి చూడాలి సుకుమార్ ఏం ప్లాన్ చేస్తాడో. Please subscribe to JAISWARAAJYA TV. Please sign up for Ublood. Ublood app sign in avandi, rakta danam cheyandi.